హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్ టేస్టీగా క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేసుకునే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ బటన్ వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇప్పుడైతే ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని పైన అంతా చెక్కు తీసేసి వా క్లీన్ చేసి ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మన పొటాటోస్కు పైన తొక్క వెళ్ళేస్తామో అలాగా తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని వాటిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రై కదా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మనం ఆవాలు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోనే రెండు రెండు మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా కొంచెం మనకి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాము వీటిని అంతా ఒక వన్ మినిట్ దాకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మనకు పోపు స్మెల్ అంతా మనకి క్యారెట్ ముక్కలకు పడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిలోకి టేస్ట్కి తగేటట్టు సాల్ట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా వన్ మినిట్ వేయించుకోండి మనకు కొంచెం ఆయిల్లోనే కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోతాయి మన క్యారెట్ మొత్తము ఇప్పుడు మూత క్లోజ్ చేసి మరో ఒక టూ మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకోండి మన క్యారెట్ తొందరగానే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ అంతలోపల మనము వాటి కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం నేను ఒక రెండు టేబుల్ స్పూను ఎండు కొబ్బరి అలాగే ఒక టెన్ దాకా వెల్లుల్లి యాడ్ చేసుకొని ఈ విధంగా దంచుకుంటున్నాను మీకు ఈ విధ రో ఈ విధంగా లేకున్నా కూడా మిక్సీ జార్లో కూడా యాడ్ మీరు మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము అంతలోపల మనకి ఉడికిపోతుంది మధ్యలో కదుపుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ మాడిపోయే అవకాశం ఉంటుంది చూడండి మన క్యారెట్ అయితే బాగా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గినప్పుడు మనము టేస్ట్కి తగినట్టు కారము వన్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి కారం కూడా ఈ విధంగా వేయించుకోవాలి ఇంకా మూత క్లోజ్ చేయొద్దండి ఫ్రెండ్స్ మూత క్లోజ్ చేస్తే కారము మసాలా అంతా పచ్చివాసన వస్తుంది ఈ విధంగా మూత ఓపెన్లోనే ఉండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం మనకి ఈ మసాలా అలాగే కారం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా బాగా వన్ మినిట్ దాకా బాగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి నీట్గా చూడండి మనకి బాగా వేగిపోయింది వీటిలోనే నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు ముందే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కరివేపాకు నల్లగా అవుతుంది ఇప్పుడు మనం సర్వింగ్ లెక్ తీసుకున్నాము ఇది చపాతీ లేకి రైస్ మనం లంచ్ లంచ్ లేక్ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను ఓకే దెన్ బాయ్ బాయ్